పెదపాడు మండలం వట్లూరు రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని అమ్మపాలెం జాతీయ రహదారిపై విజయవాడ నుంచి కాకినాడ తరలిస్తున్న 12 లక్షల రూపాయల విలువ గల 26 టన్నుల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ కరణం కుమార్ మాట్లాడుతూ అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి కేజీ 40 రూపాయలకు కొని పేద ప్రజలకు 1 రూపాయికే అందిస్తుందని, ఇలాంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన అవకాశాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని, అదేవిధంగా ఎంత పౌష్టికాహారం గల ఈ రేషన్ బియ్యం అతి తక్కువ ధరకే ప్రజలు దరాలు కమ్మడం చేయరాదని, అలా అమ్మడం చేసేవారిని గుర్తించి వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ సిఐ విల్సన్, జిల్లా పౌర సరఫరాల అధికారి సత్యనారాయణరాజు, డిప్యూటీ తహసీల్దార్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. గత రాత్రి మీడియా బియ్యం అక్రమం జరుగుతుందని వచ్చిన సమాచారం మేరకు మా విజిలెన్స్ సిబ్బంది అంతా మాట వేసి కాపు కాశారు. రాత్రి అంతా రాలేదు. సరే అయిన తర్వాత ఇక్కడ రాలేదనుకొని వచ్చిన తర్వాత మళ్ళా ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రావడంలో మళ్ళీ మా టీం అంతా ఇక్కడ హైవేలు వచ్చి చూశారు. ఈ హైవేలో వచ్చినటువంటి AP 39 4939 లారీ ఒకటి వచ్చింది. దాన్ని ఆఫ్ చేసి తనిఖీ చేయగా దాంట్లో BDS రైస్, ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ ప్రింటింగ్తో ఉన్నటువంటి కొన్ని బ్యాగులు BDS రైస్, అలాగే చల్లని సంచుల్లో ఉన్నటువంటి కొంత భాగం ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మధ్యవర్తుల సమక్షంలో పసిపరుచుకున్నాం. DSO గారు కూడా వచ్చారు. ఇవన్నీ మన ఒకసారి ఇప్పిన తర్వాత BDS సంచులతో ఎన్ని బస్తాలు ఉన్నాయి, మామూలుగా నార్మల్ బస్తాలు ఎన్ని లభించడం జరుగుతుంది. ఇందులో ముద్దాయిలుగా ఇప్పుడు కాకినాడ బెట్రోల్ గ్రామం వెళ్తున్నట్టుగా మాకు ప్రభుత్వం సమాచారం ఉంది. దర్యాప్తు చేసిన తర్వాత ఎవరెవరు దీంట్లో బాధ్యతలు ఉన్నారో అందరిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది 26 టన్నులు, సుమారు 26 x 40 రూపాయలు వేసుకున్న ఇప్పుడు గవర్నమెంట్ 40 రూపాయలకి సప్లై చేస్తుంది. మనకి గవర్నమెంట్ 40 రూపాయలు ఖర్చు పెట్టి ఈ BDS రేసుకుని ప్రజలకి ఉచితంగా సప్లై చేస్తుంది. కానీ ప్రజలు దీన్ని కొంచెం దుర్వినియోగం చేస్తున్నారు. అలా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ ఏ పెద్దవాడు ఆకలితో ఉండకూడదని చెప్పి మన ముఖ్యమంత్రి గారైన గవర్నీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సప్లై చేస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. ఎందుకంటే 40 రూపాయలు విలువైనటువంటి ఒక కేజీ బియ్యాన్ని మీకు ఉచితంగా ఇస్తున్నారు. దాన్ని మీరు దుర్వినియోగం చేసినట్లయితే కొంతమంది దళారు చేతులు పెట్టి ప్రభుత్వ ఆదాయానికి పన్ను కట్టుకుని జరుగుతుంది. ఎవరైనా ఇష్టం లేనట్లయితే స్వచ్ఛందంగా వదులుకోండి. ఆ ఖర్చుని ఇంకో దానికి ప్రభుత్వం ఉపయోగిస్తారు.